శాకాహారి బీఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం. ఎంతోమంది శాకాహారుల ద్వారా మనం శాకాహారం యొక్క విశిష్టత తెలుసుకుంటున్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్, నల్గొండ మాస్టర్ శ్రీనివాసులు గారు. వీరు గవర్నమెంట్ టీచరు, మరియు ఎన్నో శాకాహార ర్యాలీలు చేసి ఎంతో ప్రభావవంతంగా ఆ ప్రభావాలను కూడా తెలిసిన వ్యక్తి. మనం ఈరోజు శాకాహారం ఎందుకు తినాలి అనేది సైంటిఫిక్గా తెలుసుకోబోతున్నాం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. శ్రీనివాసులు గారు, మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు, ఎందుకు మారారు సార్? మంచి ప్రశ్న సార్. మాది చేపలు పట్టే కులం. మాది మా తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ ఇలాంటి వృత్తి చేసేవాడు. ఆ విధంగా చేపలు తినడం బాగా అలవాటైనటువంటి వాడిని. మాంస భక్షణ ప్రియుడినే ఒక చెప్పాలంటే. అయితే ఈ సందర్భంలో నాకు ఒక మిత్రుడి ద్వారా రుద్రాక్ష మాల తీసుకున్నాను. నేను ఏకముఖి రుద్రాక్ష ఉన్నటువంటి ధరించి ఉండేవాడిని. అయితే అప్పుడప్పుడు ఫంక్షన్స్ జరుగుతున్నాడు, ఫ్రెండ్స్ తోటి కూర్చున్నప్పుడు ఈ మాంస భక్షణ జరిగేది. జరుగుతున్న సందర్భంలో ఏం చేశాడంటే, సార్ ఇప్పుడు ఈ రుద్రాక్ష మాలను తీసి పక్క పెట్టేసి తినేవాడిని. ఆ విధంగా తీస్తున్న ప్రతి క్షణంలో నా హృదయంలో ఒక భావన వచ్చేది, ఏంటంటే భగవంతుడు అనేవాడు మాంసం కంటే నీకు తక్కువ, మాంసమే నీకు గొప్పయింది అన్న భావన నా లోపల వచ్చేది. అయినా కానీ తీసి పక్కన పెట్టేసి తినేవాడిని. ఇలా జరుగుతున్న ప్రతి సందర్భంలో నా ఈ లోపల ఈ క్వశ్చన్ స్ట్రైక్ అవుతూ ఉండదు. ఇలా జరగ జరగ ఒకరోజు నాకు నేను అమ్మవారి దుర్గామాత గుడికి వెళ్తూ ఉంటాను సహజం. అక్కడ ఒకరోజు నేనే అనుకున్నాను, అమ్మ మరి నాకు మాంసం తినొద్దని అనిపిస్తుంది, కానీ తినగలగకుండా ఉండే శక్తి నా లోపల లేదు, కానీ నేను మానేయాలనుకుంటున్నానని మానేసి నిర్ణయం తీసుకొని మానేశాను సార్. ఆ విధంగా ఆ మాంసం అనేది దూరమైంది, మాంసం తినాలనే కోరిక కూడా ఎప్పుడు కలగలేదు. ఈ విధంగా ఉన్న సందర్భం మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పడిపోయాను, మళ్ళీ మాంసం తిన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇదే పని. ఇక రెండవసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఆ జీవహింస వరకు వద్దు అని, ఆ మాంసం తినవద్దని. ఆ భగవంతుడే శ్రేష్టమైన వాడు, ఆ భగవంతుడికి నీచమైన మాంసం కోసం భగవంతుడు పక్క పెట్టడం సరైంది కాదు అన్న భావన నా లోపల కలిగి ఆ విధంగా నేను మాంసం మానేయడం జరిగింది. వండర్ఫుల్ సార్. మరి శాకాహారం వల్ల లాభాలు ఏంటివి సార్? శాకాహారం వల్ల లాభాలు అని తెలుసుకోవడానికి ముందు మరి మనిషి శాకాహార్య మరి మాంసాహార అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రకృతి ప్రతి జీవికి ఒక రకమైన శరీర నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది. మనం గమనించినట్టయితే వాటి యొక్క శరీర నిర్మాణ తీరును బట్టి ఆ జీవి శాకాహారి మాంసాహారి అని తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ జీవి యొక్క నిర్మాణ విధానం శరీర నిర్మాణాన్ని అనుసరించి అది శాకాహార మాంసాహారని మొదట నిర్ధారించుకోవాలి మనం. ఎందుకంటే మనం గమనించినట్లయితే ఈ మాంసం తినేటువంటి జీవులు గమనించినట్లయితే వాటికి బలమైన గోర్లు ఉంటాయి సార్. అవి ఎందుకంటే అడవిలో వెళ్ళి ఆ జంతువుల మీద పడి రక్కి చీల్స్తాయి ఆ గోర్లతో. ఆ చర్మాన్ని మాంసాన్ని చీల్చడం కోసము వాటిలో బలమైన గోర్లు ఉంటాయి. అదేవిధంగా దంతాలు, నోట్లో దంతాలు గమనించినట్టయితే వాటికి ముందర రెండు కూర పనులు ఉంటాయి, ఆ వెనక రెండు దంతాలు, అదేది నములు దంతాలు, విసురు దంతాలు ఉంటాయి. ఈ మధ్య భాగం మొత్తం ఖాళీ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ఉంటుందంటే అది మాంసాన్ని చీల్చడం కోసము ఆ విధంగా ప్రకృతి దానికి ఏర్పాటు చేసింది. మన ఒక కుక్కని గమనించిన, నక్కని గమనించిన, పులి, తోడేళ్ళు, సింహ లాంటి జీవులు గమనిస్తే ఆ విధంగానే ఉంటాయి. అంటే ఈ విధంగా కూరలతో కూడినట్టు దంతాలు కూడి ఉండి బలమైన గోర్లతో కాళ్ళకు కూడా బలమైన గోర్లు ఉంటాయి. ఆ జంతువును గట్టిగా బీసి పెట్టడానికి, వాటి చర్మాన్ని చీల్చడానికి ఆ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ఆ చర్మాన్ని చీల్చి ఆ మాంసాన్ని నోట్లో వేసుకొని గుడుకున మింగేస్తుంది, అది నమలదు. ఎందుకంటే వాడికి నిర్మాణం ఆ విధంగా ఉంది, నమలాల్సిన అవసరం వాటికి లేదు. వాటి ఎప్పుడైతే ఈ లోపల తీసుకుంటుందో ఆహారంలో ఏంటంటే వాటిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ స్రవించబడుతుంది. ఈ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ స్రవించబడడం వల్ల ఆ మాంసం జీర్ణమవుతుంది వాటికి. మరి ఇంకో విషయం గమనించినట్టయితే వాటి నాలుక విధానం, వాటి తీసుకునే దాహం తీర్చుకునే విధానం, అవి దాహాన్ని నాలుకతోటి గతుకుతాయి. వాటర్ని మనం ఒక ప్లేట్లో నీళ్ళు పోస్తే గతుకుతాయి, ఆ రక్తాన్ని కూడా జురుకొని గతికేసి చేస్తాయి. మనం ఏ జంతువులు చూసినా మాంసార జీవులన్నీ నీటిని గతుకుతుంటాయి, గతికి దహాన్ని తీర్చుకుంటాయి. మరి వాటి యొక్క జీర్ణ వ్యవస్థలు గమనించినట్లయితే వాటి యొక్క పొడవుల ఇది ఆహార వాయిక యొక్క పొడవు, ఆ ప్రేవుల యొక్క పొడవు కూడా తక్కువ ఉంటుంది, తక్కువ లెంత్లో ఉంటాయి. ఆ యొక్క ఎందుకు తక్కువ లెంత్లో ఉంటాయంటే
త్వరగా జీర్ణం అయిపోతుంది. వాటిలో రిలీజ్ అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల త్వరగా జీర్ణం అయిపోతుంది. వాటికి జీర్ణం చేసుకునే శక్తి వాటి లోపల ఉంది. కానీ మానవుడు విషయానికి వస్తే ఆ విధంగా ఉండదు సార్. మరి మానవుడు తన ఆహారాన్ని పూర్తిగా నమిలి తినాలి. అందులో భాగంగా తనకి నోటి నిండా దంతాలు ఉన్నాయి, 32 దంతాలు ఉన్నాయి. ఒక్క ముద్ద ఆహారాన్ని నోట్లో 21 సార్లు నమలాలి మనం. ఆహారాన్ని నమిలి 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 తినాలి మానవుడు. మరి మాంసాహార జీవులకు ఏ విధంగా ఉన్నాయి? కూరలతో కూడిన పండ్లతోటి నోటి నిండా దంతాలు లేకుండా ఆ మాంసాన్ని చీల్చుకొని మింగడం కోసం ఆటికి ఆ విధంగా ఉంది. మరి మనుషులు ఆ విధంగా లేదు కదా, స్మూత్ కొంచెం వెరగానే తీసేస్తుంది. మన వేర్లకి అంటే మన బలహీనమైన వేర్లు ఏమైనా తగిలితే ఊడిపోతాయి. మనం ఏ జంతు మీద పట్టి రక్కి చీల్చాల్సిన అవసరం మనకు లేదు. ఆహారాన్ని మనం ద్రవాలు తీసుకున్నప్పుడు మనము నాలుగుతో గతికం మనం పీల్చుకునేట్లేదు, నోట్లో వసుకుంటాం. అది ఆవును వేడించిన ఆ కుర్తి పోసిరనుకోండి, అందులో లోపలికి నోటిని పెల్చి పెట్టేసి పీల్చుకుని తాగుతుంది ఆవు లాంటి జంతువులు, సాకార జీవులు. ఇంకోటి ఈ ప్రేవుల యొక్క నిర్మాణం లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రేవుల యొక్క నిర్మాణం పొడవు పెద్ద ప్రేగు చిన్న ప్రేగు ఈ విధంగా జీర్ణ వ్యవస్థలో ఎక్కువ సమయం ఆహారం స్టోర్ అయి ఉంటుంది అక్కడ నెమ్మది నెమ్మదిగా జీర్ణం అవ్వడం కోసం. మరి ఆ జంతువులలో విషయానికి వచ్చేది కూర దంతాలు, నోటి నిండా దంతాలు లేకపోవడం క్రూర జంతువుల్లో ఉన్నాయి. మరి మానవుల్లో నోటి నిండా దంతాలు ఉన్నాయి. మరి నమిలి తినేటువంటి విధానం మనలో ఉంది. మరి ఈ క్రూర జంతువులు నాలుగుతో గతుకొని నీటిని తీసుకుంటాయి. మరి మానవులు నోటిలో పోసుకొని తాగడం, ఆవులాంటి అయితే పీల్చుకొని తాగడం, ఈ విధంగా జరుగుతుంది. మరి ఆహార వాహికలో మన ప్రేవుల విషయం చూసినట్టయితే ప్రేవుల యొక్క లెంత్ తక్కువ మాంసాహార జీవుల్లో. మన మానవుల్లో మాంస ప్రేవుల యొక్క పొడవు ఎక్కువ ఉంటుంది. జీర్ణం కావడానికి వివిధ వ్యవస్థలు ఏర్పాటు ఎక్కువ టైం పడుతుంది. మరి మనకు రక్కజాటికి గోర్లు అవసరం ఉండదు. ఆ తినేవాటికి ఇట్లా పట్టి బలంగా పట్టేసి నవలు చీల్చుకొని తిన్నాడు. మరి మనకు ఆ విధంగా లేదు. అంటే ప్రకృతి ఏ జీవి ఏ విధంగా జీవించాలి, ఏం ఆహారం తీసుకోవాలనేది అక్కడ ఆల్రెడీ నిర్ధారించింది. ప్రకృతిలో జీవులు భాగం కానీ జీవులు ప్రకృతి కాదు. ఎస్, ప్రకృతి ఒక నిర్ధారించినట్టు జీవన విధానంలో ప్రకృతి ఏవైతే సూచించిందో దానికి అనుగుణంగా అక్కడ ఉన్న జీవులు నివసిస్తున్నాయి. ఒక పులి ఒక మేఘ ఒక అడవి జంతువును చంపి తినడం దానికి తప్పు కాదు, దాని ప్రకృతి ధర్మం. దాన్ని ప్రకృతి సహజంగా జీవిస్తుంది. మరి మానవుడు ఆ విధంగా కాదు కదా. మానవుడికి మాంసం తినవలసిన అవసరం లేదు. మానవుడు ఇదే ప్రకృతి మనకి పండ్లు కాయలు కూరగాయలు పప్పు దాన్ని అన్నింటిలో మనకు ఏర్పాటు చేసింది. కాబట్టి మానవుడు తినవలసిన ఆహారం శాకాహారమే. శాకాహారం తినడమే సరైనది. శాకాహారం ఏంటంటే అమృతం, అది మరణించింది. చావు లేనటువంటి పదార్థం శాఖలు. మన ఉదాహరణకి గోంగూర ఒక మొక్క ఉందనుకోండి, కొన్ని ఆకులు తెంపేస్తే మళ్ళీ పెరుగుతుంది, చెట్టును తొలగించి మనం. శాఖపు శాఖలే పెరిగేవి శాకాహారాలు కొమ్మలు. ఈ శాకాహారం తీసుకోవడం వల్ల అందులో జీవశక్తి ఉంటుంది. ఆ జీవశక్తి మనం స్వీకరించగలుగుతాం. మరి మాంసము ఒక జంతువును చంపేటప్పుడు అది ఏడుస్తుంది, నన్ను వదిలిపెట్టండి రా వదిలిపెట్టరా ఎందుకు చంపుతురు అని తన కన్నీళ్ళు కారుస్తుంది. దాని మూగ వ్యధ వ్యక్తం చేసి అర్థం చేసుకునే వాళ్ళు లేడు, దాన్ని చెప్పలేదు, దాని నోరు లేదు, దాని బాధ అరుస్తుంది, అది కాపాడండి కాపాడండి. కానీ మానవుడు ఆ దయ లేకుండా ఉన్నది. ఆ స్థితిలో వాడు సంహరిస్తుంది దాన్ని బలవంతం కత్తి పెట్టి కాళ్ళతో తొక్కి పొడిచి కత్తితో కోసి ఆ మెడ గొడకు బెంతుకు అది గొడ ఏంటంటే మెంతు ఇది ఏంటంటే దీన్ని ఆ పీక కోసి రక్తాన్ని పడుతున్నాడు వాడు. చిన్న వేలు గాయమైతేనే మనము అల్లాడిపోతామే. మరి దాన్ని తొక్కి కాళ్ళతో తొక్కి దాని గొంతు కోస్తున్నప్పుడు అది ఎంత ఆవేదన చెందుతుంది. దాని ఫలితం అనుభవించాల్సింది కదా. ప్రకృతి ఏది ఇస్తే అదే వస్తుంది. దాని జీవహింస మహాపాపము. అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. నేను ఎవరే అంటే నేను ఆత్మ పదార్థము, సర్వభూతములలో ఉన్నవాడని నేను. శ్రీకృష్ణుడు అంటే ఇష్టమంటూ శ్రీకృష్ణుడు నమస్కారం చేస్తూ మరి ఏ జీవిని చంపుతున్నాం అంటే ఎవరిని చంపుతున్నాం మనం? ఒక మేకను కోసినా కోడిని కోసినా ఇంకేది కోసినా పందిని చంపినా ఏది చంపినా సర్వభూతంలో ఉన్న పరమాత్మే కదా. ప్రకృతిలో ప్రతి జీవికి జీవించేట్టు స్వేచ్ఛ ఉన్నప్పుడు మన ఏ జీవిని సంహరించాక మనకి ఎక్కడిది? మనం ప్రాణం పోసామా? దాన్ని మనం సృష్టించామా? నీకు సృష్టించినప్పుడు నీకు సంహరించే హక్కు ఎక్కడిది? ఎస్, దానికి మ్యాన్ ఈజ్ ఎ బిగ్ బ్రదర్ టు ద ఎనిమల్ అండ్ బర్డ్ కింగ్డమ్. వీఆర్ బిగ్ బ్రదర్స్. బిగ్ బ్రదర్స్ అన్న ఏం చేయాలి? తన సోదరులకి సంరక్షణ చేయాలి, సంరక్షణ చేయాలి. ఎస్, చేతనే సహాయం చేయాలి, కాపాడుకోవాలి, లేకపోతే నువ్వు చేయనప్పుడు ఊరుకోవాలి. కానీ వాడు సంహరించేది ఎక్కడిది? అది ఎంత రోదనతో ఏడుస్తూ బాధతో ఏర్పడినటువంటి ఆ మాంసం కూడు తిన్నప్పుడు
ఏమైతుంది ఆ పాపపు కూడు? ఓకే, మాంసం అనేది పాపపు కూడు, మాంసం అనేది జీవశక్తి లేనటువంటి కూడు, మాంసం అనేది రక్తపాతాలతో నిండినటువంటి కూడు, మాంసం అనేది ఏడుపుతో నిండిన కూడు, మాంసం అనేది వాడి కర్మబంధంలో చిక్కుకొని చేసేటటువంటి కూడు. కర్మబంధాలకి ఇంకా ఎక్కువ తీసుకెళ్ళి మరి ఆ జీవిని చంపినప్పుడు దాన్ని ఏడుపును వాడిని చేసిన దానికి ఎవరికి భరించాలి? ఏది ఇస్తే అది తిరిగి వెంటనే వచ్చేస్తుంది కదా, మంచి ఇస్తే మంచి, చెడు ఇస్తే చెడు. దీన్ని భరించాల్సింది కదా, అంతే, దాన్ని మోయాల్సింది కదా. నేను కోయట్లేను అనుకుంటే తప్పది, కోసేవాడు తినేవాడు ఉన్నాడు కాబట్టి కోసేవాడు ఉన్నాడు. మరి దీనికి కాంట్రరీగా శాకాహారం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి సార్? ఆరోగ్య లాభాలు కానీ? శాకాహారం తీసుకోవడం వల్ల ఇంకా కొందరు ఏమంటారంటే మాంసంలో బలం ఉంది అంటారు, కానీ శాకాహారంలోనే బలం ఉంది. పప్పు దినుసులు, కాయగూరలు, ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి సార్, బలాన్ని ఇచ్చాయి మనకి. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, నానా రకాల ఆహార పోషకాలు ఇచ్చే ఆహార పదార్థాలు ఉన్నాయి. చూడండి, ఒక జామకాయలు ఎంత సి విటమిన్ ఉంటుంది, ఎంత ఫైబర్ ఉంటుంది. బీపీ లాంటి జబ్బులు రానికూడదు, జామకాయ లాంటి పండ్లు కాపాడుతాయి. విటమిన్స్, క్యాలరీస్ అన్నీ ఉండేవి ఈ కూరగాయల పండ్లలో, వీటిల్లోనే ఉన్నాయి. త్వరగా జీర్ణమవుతుంది, త్వరగా శక్తిని ఇస్తుంది, దాంట్లో ప్రాణశక్తి ఉంది, దాంట్లో జీవశక్తి ఉంది, అది మనకు మేలు చేస్తుంది, మన జీర్ణ వ్యవస్థకు ఉపకారంగా ఉంటుంది, అది వాడి యొక్క ఆత్మలకు తోడ్పడుతుంది. వీడు ఏ జీవహింస చేయట్లేడు కదా, ప్రకృతిలో వచ్చి ఆహారం తీసుకున్నట్టే ప్రకృతి అనుగుణంగా జీవిస్తున్నాడు. అప్పుడు ప్రకృతి యొక్క దయ మన మీద ఉంటుంది, మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది, మనం తీసుకున్న ఆహారం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది, ఎటువంటి అనారోగ్యాలు రావు. ఒకవేళ అనారోగ్యం వచ్చినా ఈ యొక్క ఆహారం ద్వారా మనం ధ్యానం చేస్తూ ఉంటే కర్మానుగుణంగా రావాల్సిన కొన్ని ఉండవచ్చు, కానీ సాధన చేస్తూ మళ్ళీ శాకాహారం తీసుకుంటే దాన్ని మనం శుద్ధి చేసుకోవచ్చు. కేవలం ఫుడ్ డైట్ చేంజ్ చేసి కూడా క్లియర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరిగా ఆహారం వల్ల అనేక అనారోగ్యాలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 162 రకాల రోగాలకి మాంసం కారణము అని చెప్పింది. 162 రకాల రోగాలకి కేవలం మాంసాహారమే కారణము. శాకాహారం చిన్నవాళ్ళు చాలా చాకచక్యంగా హుషారుగా యాక్టివ్గా ఉంటారు. మాంసం తిన్నవాడు ఉదయం లేస్తే మలమూత్రాలు పోవడానికి కూడా ఇబ్బంది పడతారు, వాడికి రాదు మలం రాదు, ఎసిడిటీ కడుపులో మంట. మరి శాకాహారం ఆ పాలకూర, ఆ తోటకూర, దొండకాయ, బెండకాయ, దోసకాయ అంటే హాయిగా జీర్ణం అయిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మల విసర్జన సాఫీగా జరుగుతుంది, ఎన్నో విధాల లాభాలు ఉన్నాయి మనకు. దానికి ఏదో ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఎంతసారి 20 రూపాయలు పెడితే 6 పాలకూరలు కట్టాలంటారు. ఆ మాంసం 800-1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు, వాడు కొనుక్కుంటే ఏం చేసుకుంటాడు, రోగాల పాలవుతున్నాడు, రోగాలను కొనుక్కుంటున్నాడు, 1000 రూపాయలు ఇచ్చి రోగాలని కొనుక్కుంటున్నాడు, మళ్ళీ హాస్పిటల్కి లక్షలు ఖర్చు. మరి మనకు మేలు చేయని ఆహారం తీసుకోవడం మనం ఎందుకు తీసుకుంటున్నాం, మనం ఆలోచించాలి కదా. మనకు మేలు చేయని ఆహారం తీసుకుంటున్నామంటే మన బుద్ధి ఎక్కడ పోయింది? అనారోగ్యాలు పాలే ఆహారం ఎందుకు తీసుకోవాలి? అనారోగ్యం పాలే ఆ మాంసాన్ని ఎందుకు తినాలి? అసలు మాంసం ఆహారమే కాదు, దాంట్లో మాంసం మీరు గమనించండి సార్, మాంసం కొట్టులో వాడు మాంసాన్ని వేలాడదీస్తాడు ఇలా, అదే ఒక కిరాణా కొట్టులో కూరగాయలు పప్పులు అన్నీ ఉంటాయి. ఏ కూరగాయలు పప్పులు ఈరోజు ఉంటాయి, రేపు ఉంటాయి, ఎల్లుండి ఉంటాయి. మరి ఈ మాంస కొట్టులో వేలేసిన మాంసము రేపు ఉండేసరికి ఎలా అయింది? అది బ్యాడ్ స్మెల్ తోటి నిండిపోద్ది. ఉండగలుగుతాడు వాడు? కనీసం ఉండలేడు. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు. ఒక గదిలో మాంసాన్ని ఉంచి ఒక గదిలో కూరగాయలను ఉంచితే 2 రోజులకు వెళ్తే కూరగాయలు ఉన్న గదిలో మనం వెళ్ళగలుగుతాం, మాంసం ఉన్న గదిలోకి వెళ్తే పురుగులు తయారైపోయి ఆహారం మొత్తం ఆ మాంసం మొత్తం చెడిపోయిన వాసన వస్తుంది. అంటే మాంసం ఎంత చెడు అనేది తెలుస్తుంది. దాని పేరు నీచు పదార్థం అని దాని పేరు. మరి ఆ కూరగాయలు ఆ విధంగా కాదు కదా, ప్రాణశక్తి విస్తృతమైన ప్రాణశక్తిని కలిగి ఉంటాయి కూరగాయలు పండ్లు, వాటిని విస్తృతంగా మనం తీసుకోవచ్చు, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఎంతో మేలు చేస్తుంది మనకు, మంచి ప్రాణశక్తి ఉంటుంది, ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది. ఏదైతే ధ్యానం ద్వారా మన శక్తిని తీసుకుంటాం, ఆ విధంగా ఆహార పదార్థాల ద్వారా ప్రాణశక్తిని తీసుకుంటాం, పచ్చటి ఆకుకూరలు కూరగాయల ద్వారా. ఆరోగ్యానికి ఆకుకూరలు శాకాహారం మంచిది. మానవ దేహం కూడా శాకాహారం తీసుకోవడం కోసమే నిర్మితమైంది.
దీని గురించి మహానుభావులు ఏమైనా చెప్పారా సార్? ఇంకా విద్యాప్రకాశం దగ్గర స్వామి అంటారు, నీ వల్ల ఒక్క ప్రాణికి మేలు జరిగిన అదే దేవదేవుని పూజ అంటాడు. ఓహో, పత్రి చెప్తాడు, నీ కింది మీద దయ చూపించ, కింది జంతువుల మీద దయ చూపించ, నీకు పైవాడి దయ అడిగే అర్హత ఎక్కడ నీకు? ఓహో, మనకెందుకు కింది ప్రాణుల మీద మనకు దయలేనప్పుడు మన పైవాడిని దయ ఎందుకు ఏడాడి అడగలుగుతాం మనం? మనం దయ చూపించినప్పుడు మనకెవరు దయ చూపిస్తారు? ఎవరు చూపిస్తారు? అంటే ప్రతి జీవి పట్ల మన ప్రేమతో ఉండాలి, దయతో మెలగాలి, వాటి పట్ల మిత్రత్వం చేయాలి. మన పురాణాలు గమనించినట్లయితే ప్రతి దేవతా స్వరూపం దగ్గర ఒక జంతువు, ఒక పక్షి ఉంది. శివుడి దగ్గర నంది, ఒక పాము, అమ్మవారి దగ్గర ఒక సింహము, ఒక పులి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఒక కోడిపుంజు, వినాయకుడి దగ్గర ఒక ఎలుక. ఎందుకు వీళ్ళు ఇలా చేశారంటే భవిష్యత్తులో మానవులు తప్పుదారి పెట్టే అవకాశం ఉంది, ఈ జంతుజాలాన్ని పక్షి జాతిని ఈ విధంగా పాడు చేసే అవకాశం ఉందని వాళ్ళు వీటన్నిటితో మిత్రత్వం చేయండి రా అని మనకు చూపించారు. మిత్రత్వం చేయండి, మిత్రత్వం సూచనగా ఆ దేవుళ్ళ పక్కన ఆ జంతువులు ఉంటాయి, మనం వాహనాలు అనుకున్నాం వారు. అవును, మరి జీవుడే దేవుడు, దేహమే దేవాలయం కదా. మరి ఆది శంకరాచార్యులు మన శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీత చెప్తారు, దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. ఈ దేహమే దేవాలయం, ఈ జీవుడే దేవుడు. గుడిలో ఉండే విగ్రహం దగ్గర పరమాన్నము పాయసం పెడుతున్నాము అమ్మవారని శివుడని, మరి సాక్షాత్ నిజమైన దేవుడు ఇది నేను సృష్టించుకున్నానా? ఇది పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యంతో కూడినటువంటి ఒక తొడుగు, ఇది సాక్షాత్తు ఆత్మ చైతన్యం. ఇది దీనిలో ఉన్న భగవంతుడికి ఏమేస్తున్నాం మనం? మరి మాంసం లాంటి ఆహారం పెట్టకూడదు కదా, అంతే కదా. మరి పురాణాలు, ఉపనిషత్తులు, ముందు ఉండే గురువులు అందరు చెప్పింది ఇది, అందుకే మాంసం పెట్టకండి నేను. ఏ గురువు అయినా ఎండటెంట్ పొందిన ప్రతి మాస్టర్ కూడా మాంసాన్ని సరికాదు వద్దు అని చెప్తారు. శ్రీనివాసులు గారు, మీరు ఎన్నో శాకార ర్యాలీలు చేస్తూ ఉంటారు కదా, అసలు శాకార ర్యాలీల యొక్క ప్రభావం ఉందంటారా మీ అనుభవంలో, ఎలా జరుగుతుంది చెప్పండి? డెఫినెట్లీ సార్, మేము చాలా ఊళ్ళకు తిరుగుతూ ఉంటాం, డోర్ టు డోర్ వెళ్తూ ఉంటాం, మన పత్రిజీ పాంప్లెట్ ఇస్తాం, ఇస్తూ ధ్యానం చేయండి, ధ్యానం ద్వారా శక్తిని పొందండి, అనారోగ్యం నయం చేసుకోండి, మాంసం మానని చెప్పడం చెప్తూ ఉంటాం. ఎంతోమంది ఇప్పుడు ఒకప్పుడు ఇది చెప్తే వినే పరిస్థితి లేదు, ఇప్పుడు చాలామంది రిసీవ్ చేసుకుంటున్నారు, అవునండి శాకారం సరైనది, నిజంగా మేము మానాలనుకుంటున్నాం అని మానే వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు ప్రతిఘటించిన వాళ్ళకి కూడా శాస్త్రాధారంగా మేము నిరూపణలు ఇచ్చిన వాళ్ళకి. అచ్చా, ఆధ్యాత్మికంగా ఏం చెప్తారు, శాస్త్రంగా ఏముంది, ఇక నిరూపణలు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ వాదించే వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఓకే, చాలామంది ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, చాలామంది తీసుకోవాలి, సహకారం తీసుకోవాలి, మాంసం సరైంది కాదు అని బంద్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇంకోటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఆ గ్రామ గ్రామాల్లో ఆ టీవీ చూస్తూ ఇది ధ్యానం తెలుసుకుంటూ ఈ శాకాహారం తినాలి, మాంసం మంచిది కాదని టీవీ చూస్తూ మానిన వాళ్ళు మనకు తెలియని వాళ్ళు చాలామంది. ఓకే, మన ఎదురుకు వచ్చే వాళ్ళు వేరు, కానీ వేరు మనకు కనబడని వాళ్ళు, తెలియని వాళ్ళు చాలామంది చేంజ్ అవుతున్నారు. చాలామంది సో మీకు ఎదురు పడుతున్నారు శాకాహారం మధ్య మధ్యలో ఎదురవుతారు, సార్ మేము పిఎంసీ చూస్తాం సార్, మేము శాకాహారం ఉన్నాం సార్ అని అంటారు. మీరు రెండు ఇట్లా ధ్యాన కేంద్రండి వస్తుంటారు వాళ్ళు, ఆశ్చర్యం అనిపిస్తుంది. పత్రి సార్ అందుకే చెప్పినాడు పిఎంసీ ఛానల్ రావాలి మనకని. వెరీ నైస్ అండి. ఇంకా ఇంకా ఆరోగ్య లాభాలతో పాటుగా శాకాహారం వల్ల ఇంకేమేమి లాభాలు ఉంటాయి ఆధ్యాత్మికంగా, సైంటిఫిక్గా? ఆధ్యాత్మికంగా అంటే మనం ఏ జీవిని ఇక్కడ చంపట్లేము, చంపిన వాడికి ఆ యొక్క జీవి యొక్క కర్మ బోయాల్సి ఉంటుంది. చంపినవాడు తిన్నవాడు ఎవడైనా సరే మాంసం భక్షించడం, మన పాపకర్మను మోయాల్సి ఉంటుంది. ఆ పాపకర్మ ఫలితము ఏ అనారోగ్యము ఏ యాక్సిడెంట్లో జరిగి మన ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఓకే, ఖచ్చితంగా తప్పదు, కర్మ ఫలితంని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎన్నో ఆధారాలు మనం చూసే ఉన్నాం. మరి ఆధ్యాత్మికంగా మరి జీవహింస చేయకుండా దూరంగా ఉండడం వల్ల వీటి ప్రయోజనం మనం పొందినాం కదా. పిరమిడ్ సొసైటీ ద్వారా కొన్ని లక్షల మంది కోట్ల మంది శాకారులు మారారంటే వీళ్ళందరూ ఇక తప్పులు చేయకుండా ఒక స్టెప్, పెద్ద అడుగు ముందరికి వేసినారు. అవును, వారందరి జీవితంలో ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన మార్పు వచ్చింది. ఓకే, అందులో నేనొకని. మరి శాస్త్రీయంగా సైంటిఫిక్గా చూసినట్టయితే బుద్ధి వికాసం జరుగుతుంది. ఓకే,
మనసు చురుగ్గా ఉంటుంది. ఎప్పుడు యాక్టివ్గా ఉండడం వల్ల విద్యార్థులు కూడా చురుగ్గా విని అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. అదే మాంసం తింటే మబ్బుగా ఒక అన్ఈజీనెస్లో ఉంటారు విద్యార్థులు అయితే ఎవరైతే. చిన్నపిల్లలు యాక్చువల్గా తిన్నారు కదా సార్, వాళ్ళకి మనమే పోషక విలువలు ఉన్నాయని పెడుతూ ఉంటాం కదా. అవును, వాస్తవం ఏంటంటే తల్లిదండ్రులే ఇది మాంసం బలం అని పెడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇదే ఎలా వచ్చిందంటే వాళ్ళ తాత ముత్తాల నుంచి వచ్చిన అలవాటు. మరి మాంసం సరైనది కాదు అని పిరమిడ్ సొసైటీ వివరిస్తుంది ఈరోజు. ఎందుకు తినొద్దు, ఏమేమి తినాలని స్పష్టంగా వివరిస్తున్నట్టు సొసైటీ, పిరమిడ్ సొసైటీ. అట్లా ఎంతోమంది తల్లులు కూడా మాంసాన్ని మానేసినారు. మీరు స్కూల్లో బోధిస్తూ ఉంటారా? చెప్తా పిల్లలకి. పిల్లలకి మాంసం తినొద్దు నాన్న అంటే కొందరు వింటూ ఉన్నారు, కొందరు మానేసిన ఉన్నారు, కొందరు తల్లిదండ్రుల ప్రోత్బలం బలం వల్ల అట్లా అంటున్నారు. కానీ వాళ్ళ లోపల మాత్రం బీజం నాటబడింది. ఓకే, సమయం వచ్చినప్పుడు అది మొలకెత్తు మొలకెత్తుంది అంతే, అది ఎదురు చూడాలి మనం. శాకాహారాలు కూడా బీజాలు నాటేటువంటి ఉద్యమాలు అయ్యి ప్రతి ఊర్లో ఆ నినాదాలు ఇస్తూ మేము ఏం చేస్తాం సార్ అంటే వెళ్తాం. అట్లా వెళ్ళి అరుగులు ఉంటాయి, అరుగులో పెద్ద మనుషులు వాళ్ళందరూ ఉంటారు. రెండో మా కూర్చొని కూర్చొని ధ్యానం చేయండి, ఇట్లా ధ్యానం చేసుకుంటే మంచిగా ఉంటుంది, మాంసం తినదు చేయండి. ధ్యానం చేస్తారు వాళ్ళు కాసేపట్లో ఎంతో డీప్గా ధ్యానం చేసి చాలా బాగుందని అట్లా ధ్యానం రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇంకా చెప్పండి సార్, శాకాహారం వల్ల వచ్చేటువంటి లాభాలు అన్ని ఏజ్ల వాళ్ళకి. సార్ శాకాహారం వల్ల ఇన్ని ప్రయోజనాలు కాదు సార్, అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. పూర్తిగా చూడండి, మనలో రక్తం పెరగాలంటే బీట్రూట్ లాంటి కూరగాయలు అంటే రక్తం బాగా పెరుగుతుంది. కాల్షియం కావాలంటే బెండకాయలు అంటే కూరగాయలంటే కాల్షియం బాగా వస్తుంది. రాగులు, సజ్జలు, రొండలు ఇలాంటి ఎన్నో ఆహార పదార్థాల ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ అందుతున్నాయి. మన శరీరంలో ప్రధానంగా నిర్మితమైన శరీరం మన శరీర నిర్మాణానికి విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కావాలి. అవన్నీ ఇవ్వాలి శరీరానికి, అవి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. అప్పుడే అది ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఈ మనకు కావాలంటే చూడండి, ప్రోటీన్స్ కావాలంటే పప్పులు, ఒక్క పల్లీలు ఈ అరచేలో పట్టే పల్లీలు తీసుకుంటే మనం కంపేర్ చేయకూడదు. కానీ మాంసం అరకిలో మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్స్ దీనిలో ఉన్నాయి అని శాస్త్రీయంగా నిర్ధారించబడింది. ఓకే, మరి మాంసం బలం అనేవాడు ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఆ ప్రోటీన్స్ దీనిలో వచ్చినాయి కదా. ఒక మునగాకులో ఎన్నో మినరల్స్, ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ జీర్ణ వ్యవస్థలు అనేటువంటి సమస్యలను కూడా తొలగించే శక్తి ఒక మునగాకులో ఉంది. నాడీ వ్యవస్థ బలం కావడానికి ఇవన్నీ చూడండి, బాదాము, పిస్తా ఇవన్నీ కూడా చాలా విధాలు ఉపయోగపడతాయి బీపీ కంట్రోల్ కావడానికి. ఇప్పుడు మానవుడు తన ఒత్తిడిలో ఉద్యోగ ధర్మం చేస్తూ రకరకాల పనులు చేస్తూ ఒత్తిడిలో పడి తినకూడని ఆహారం తినడం వల్ల ఆ మసాలాల వల్ల జబ్బుల పాలవుతున్నాడు. వీటన్నింటి నుంచి కాపాడుకోవాలంటే చక్కటి ఆకుకూరలు తీసుకోవాలి. ఆకుకూరల్లో విటమిన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి, పప్పు ధాన్యాల్లో ప్రోటీన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఫ్యాట్స్ అంటే మన పల్లి నూనె లాంటివి వాడుకోవచ్చు, కావాల్సినంత ఫ్యాట్ వస్తుంది. కావాల్సినంత ఫ్యాట్ వస్తుంది, అది కూడా మన బాడీకి రిక్వైర్మెంట్ ఫ్యాట్ వస్తుంది. దట్స్ బెడ్ థింగ్. ఇంకొకటి పెద్ద తప్పు ఏం జరిగిందండి సార్, మన తెలుగు భాషలోనే తప్పు జరిగింది. ప్రోటీన్స్ అంటే వాడు ట్రాన్స్లేట్ చేసినవాడు మాంసకృత్తులు అనే పదం పెట్టినవాడు. ప్రోటీన్స్ని ట్రాన్స్లేట్ చేసినాడు మాంసకృత్తులు అనే పదం పెట్టిండు. అది మాంసకృత్తులు అని పెట్టడం మహాదరిద్రం అయిపోయింది. అందులో మాత్రమే ఉంటాయి అనే మీనింగ్ వచ్చేసింది. మాంస సో దట్ మనల్ని అనుకుంటారు మాంసం తింటేనే ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అని భావన పడింది. కానీ ఈరోజు ఎంతోమంది పరిశోధన చేసి చెప్తున్నారు కాయధాన్యాల్లో పప్పు ధాన్యాల్లో ఎంతో ప్రోటీన్ విస్తృతంగా ఉంది. వాటి కోసమే కదా వాడు మాంసం తింటాను. అంతే కదా, కాబట్టి మనం ఆరోగ్యం కావాలంటే ప్రోటీన్స్ తీసుకోవాలి. అవును, కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. మన బియ్యం ద్వారా, గోధుమల ద్వారా, సజ్జల ద్వారా కార్బోహైడ్రేట్స్ మనకు వస్తున్నాయి. ఓకే, ఫ్యాట్స్ అంటే పల్లి లాంటి నూనెలు, విటమిన్స్ మినరల్స్ అంటే పచ్చటి ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ లాంటివి, ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది, పూర్తి ఆరోగ్యాన్ని మనం పొందుతున్నాం, చక్కటి చురుగ్గా ఉండగలుగుతున్నాం. చురుగ్గా ఉండేటువంటి ఆరోగ్య శక్తి మన లోపల వస్తుంది. మరి ఇంతకంటే ఇంకెక్కే ఉంటుంది సార్, ఆరోగ్యం కదా. ఆరోగ్యం కావాలంటే అన్నీ ఇందులో ఉన్నాయి. ఆరోగ్యం కోసమే కదా మానవుడు కష్టపడుతుంది. ఇన్ని చక్కగా ఆరోగ్యం జీవించాలని వాడు బాధతోటి ఈ రకాల పని చేస్తున్నాడు. నానా తిరుగుతూ ఎన్నో కష్టాలు పడుతుంది కూడా ఆరోగ్యం కోసమే.
చక్కగా హాయిగా సంతోషంగా జీవించాలి, చక్కగా తినాలి అని దానికోసమే. మరి అటువంటిప్పుడు మరి సరైన ఆహారము తీసుకోవడం వల్ల ఆరోగ్యము, శాంతి వస్తుంది, సంతోషం వస్తుంది. శాంతి అంటే ఏంది? మనసు ప్రశాంతంగా ఉండడం. దానికి సరైన ఆహారము, సరైన ధ్యానం. సరైన ఆహారము ఆకుకూరలు, కాయగూరలు, పప్పుధాన్యాలు. సరైన ధ్యానము శ్వాస మీద ధ్యాస. దాని ద్వారా మనసుకి ప్రశాంతత, ఆరోగ్యము, ఆనందము, శాంతి, ఆధ్యాత్మిక ప్రశాంతి అన్నీ దొరుకుతాయి. అంటే ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళు శాకాహారులుగా మారాలి అంటున్నారు. ధ్యానం చేయాలంటేనే శాకాహారులుగా మారాలంటారా? శాకాహారుగా మారటం ముఖ్యమే. ఎందుకంటే ధ్యానం చేయడం ద్వారా మనకు శక్తి పొందుతూ ఉన్నాం. మరి ఆ కుండకు చిల్లి అనేది మాంసాహారం అది, కానీ మాంసం తింటూ ధ్యానం చేయడం ద్వారా కుండకు చిల్లు పెట్టి నీళ్లు పోయడం లాంటిది యూస్ లేదు. శక్తి వెళ్ళిపోతుంది, ఇంకా ఏంటి ప్రయోజనం? కాబట్టి శాకాహారిగా ఉండి ధ్యానం చేస్తే చక్కని శక్తిని పొందుతాం. చక్కటి శక్తిని పొందుతాం. ధ్యానం అయినా కాకపోయినా శాకాహారి అవ్వడం అనేది కంపల్సరీ, చాలా ముఖ్యమైన విషయం. పత్రి సార్, ధ్యాని అయినా కాకుండా శాకాహారి కావడం తప్పనిసరైన విషయము. అందరూ కూడా ధ్యానం చేయాలన్నా చేయొద్దనుకున్నా ముందు మాత్రం శాకాహారి మారడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమ్మీడియట్లీ ఈ క్షణంలో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన నిర్ణయమే అది. ఓకే, దెర్ ఇస్ నో ఫర్దర్ సెకండ్, ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందే. ఒక మంచి మాట మన చెవులు ఎప్పుడు పడిందో వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయం. ఓకే, మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం, మన శాంతి కోసం శాకాహారిగా మారవలసిందే. ఓకే, కేవలం ధ్యానం చేసేవాళ్ళ శాకాహారం మారని కాదు, ప్రతి మానవుడు శాకాహారిగా జీవించాలి. అదే అంటారు చాలామంది, నేను ధ్యానం చేయట్లేదు, నేను ధ్యానం వద్దు నాకు, నేను ఎందుకు శాకాహారిగా మారాలి అంటారు. లేదు, వాడి యొక్క ఆరోగ్యం కోసం శాకాహారి మారాలి. ఆరోగ్యం ఎలా వస్తుంది సార్? అంతే, సరికాని ఆహారం లోపల వేసినప్పుడు ఆరోగ్యం ఎలా వస్తుంది? అంతే కదా. సో పచ్చడి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తిన్నప్పుడు ఆరోగ్యం ఉంటుంది. చివరగా చెప్పండి, మీరు శాకాహార జగత్తుకి ఇంకా ఏమేం చేస్తే మనం నెక్స్ట్ జనరేషన్కి, రాబోయే తరాలకు అందించవచ్చు అంటారు? సరే, ఇప్పుడు కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటి అపోహ అంటే మాంసం బలం అనే అపోహ. దానివల్లే ఆరోగ్యం ఉంటారన్న అపోహ సమాజంలో వృద్ధపడి ఉన్నది. మాంసం కంటే శాకాహారము, కూరగాయలు, పప్పు ధాన్యాలు ఎంత బలమైనవి, ఏ విధంగా ఆరోగ్యం తోడ్పడతాయని ఒక మంచి పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాం సార్ ఈ మధ్య మేము. పాంప్లెట్స్ ద్వారా ఇంకా తొందరగా తీసుకెళ్ళచ్చు. పాంప్లెట్ ద్వారా డోర్ టు డోర్ వెళ్ళాలి, ఈ జ్ఞానం అందాలి. శాకాహారమే ఆరోగ్యాన్ని తోడ్పడుతుంది. శాకాహారం ఆరోగ్యం కోసమే కదా మానవుడు అనే పాటుపడేది. వాడు 100,000 రూపాయలు సంపాదించినా సరైన ఆహారం తినలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి లాభం? ఆహారం తింటూ ఆరోగ్యంగా చక్కగా ఉండాలి మానవుడు, శాంతిగా ఉండాలి. వెరీ నైస్. ఎస్ అండి, నిజం. శాకాహారిగా ఉండడం వల్ల ఎన్ని అడ్వాంటేజెసో సైంటిఫిక్గా, ఆధ్యాత్మికంగా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీకు, పిఎంసికి, గురుదేవులు పత్రిజీ వారికి అనంతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి శాకాహారి బి ఎ వెజిటేరియన్. మరొక శాకాహారి బి ఎ వెజిటేరియన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.